అమ్మా రఘు, నువ్వు పొలంకి వెళ్ళారు, ఎడ్లు బండి మీద వస్తున్నారు, ఏం చేసినారు? నాడప్ కంపోస్ట్ ఎరువు తయారు చేశాము, అది ఎదపొలంలో వేశాము. ఎదపొలం చాలా బాగుంది. ఇప్పుడు దమ్ముమడిలో వేయడానికి పట్టుకెళ్ళాం మాయ గారు. అమ్మా, గత పంటకి మేము ఈ ఎరువులు, యూరియా, డిఏపి మందులు ఏవో నానా రకాలు వేశాం. ఆ రఘు ఉన్నాడే చూసేవాడు, ఏం చేశాడు, ఆకులు, అలములు, కషాయాలు అవి ఇవి పేడని వేసి మాకంటే ఎకరాకి 4 బస్తలు ఎక్కువ పండించాడమ్మా. ఆకులు, అలములు, పేడ, మూత్రం అని తక్కువ అంచనా వేయకండి మాయ గారు. వాటి ద్వారానే సేంద్రీయ వ్యవసాయం చేసుకుని తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందవచ్చు. అమ్మా, ఆ నాడెప్పెరువు జల్లామంటున్నారు, ఇప్పుడు బండి మీద ఏదో జల్లుకొని ఎదక జల్లాము, అది బాగానే ఉందని అంటున్నారు. అసలు ఇంతకీ ఆ నాడెప్పెరువు అంటే ఏంటమ్మా? దానికోసం కొద్దిగా చెప్తే బాగుంటుంది. ఆ నాడెప్ కంపోస్ట్ ఫిట్టే మా కళ్ళంలో కడుతున్నాము, అది ఎలా తయారు చేయాలో చూపిస్తాను రండి మామయ్య గారు. సరేనమ్మా, ఈ నాడెప్ కంపోస్ట్ విషయం నాకు తెలియదు, నాతో పాటు మరి కొంతమంది రైతులను కూడా తీసుకొస్తాను, వాళ్ళకు కూడా మీరు వివరించండి. సరే బాబాయ్, మీ తోటి రైతులకు తీసుకొని రండి, మేము ఈలోపు వాటికి సరిపడు వనరులను సమకూరుస్తాం. సరేనమ్మా, మా తోటి రైతులను తీసుకొని వస్తాను, మాకు మీరు వివరించి చెప్తారు కానీ. రండి బాబా, వచ్చారా? రండి రండి. మనవాళ్ళంతా వచ్చారు. అది ఆ ఎరువు ఎలా తయారు చేయాలో ఒకసారి మనవాళ్ళందరికీ చెప్పు. ఏంటి తడకలేని దానికోసమేనా? ఇది నాడప్ కంపోస్ట్ తయారు చేయడానికి కట్టుకునే ఫిట్ మాయ గారు. దీని పొడవు 10 అడుగులు, వెడల్పు 6 అడుగులు, ఎత్తు 3 అడుగులుగా ఇలా కట్టుకోవాలి. అమ్మా, ఇలా కట్టారు కదా, తర్వాత ఏం చేయాలి? ఇట్లా ఇలా కొలతలతో తయారు చేసుకున్న ఫిట్లో ముందుగా చిక్కని పేడతో కిందన అలుక్కోవాలి. తర్వాత మనకి అందుబాటులో దొరికే పచ్చి రొట్టెను తెచ్చి నింపుకోవాలి. తర్వాత మళ్ళీ చిక్కని పేడతో నీళ్లు జల్లుకొని దానిపైన మట్టి పొర వేసుకోవాలి. అలా 3 లేయర్ల వరకు వేసుకుంటే కంపోస్ట్ ఫిట్ తయారవుతుంది. అది ఎలా నింపుకోవాలో ఇప్పుడు చూద్దాం. అమ్మా, మీరు చెప్పారు కదా ఈ పిట్టు తయారు చేయడం, అయితే దీనికి ఏమేం కావాలి, అవి ఎంతంత మోతాదులో ఉండాలి? మీకు ఇందాక చెప్పాను కదా, నాడప్ కంపోస్ట్ కట్టుకోవడానికి 3 పొరల్లో నింపుకోవాలని. 3 పొరలు నింపుకోవడానికి ఆ పశువుల పేడ 100 కేజీలు, జల్లిటి పట్టిన మట్టి 1675 కేజీలు, నీళ్లు 1400 లీటర్లు కావాలి మామయ్య గారు. రఘు, దేవి చెప్పింది కదా, ఇప్పుడు ఈ కంపోస్ట్ తయారు చేయడానికి ఏ ఏ పదార్థాలు ఎంతెంత కావాలో అవన్నీ ఇప్పుడు మనకు వివరంగా చెప్పారు, మన రైతులకు కూడాను. అయితే దాంతో ఎలా తయారు చేయాలి అది ఒకసారి నువ్వు చెప్పు, మా వాళ్ళు కూడా వింటారు. సరే బాబాయ్, దేవి తయారు చేసి చూపిస్తుంది, అందరూ చూడండి. ముందుగా చిక్కగా కలిపిన పేడ నీళ్లు తీసుకోవాలి. ఈ పేడ నీళ్ళని ఇలా జల్లుకోవాలి. ఇలా పేడ నీళ్ళు జల్లుకున్నాం కదా, ఇప్పుడు చిక్కగా ఇలా అలుక్కోవాలి. చిక్కడి పేడ నీళ్ళతో అలికారు కదమ్మా, దీనిని ఇప్పుడు ఏం చేయాలి? మొదటి పొర ఇప్పుడు పచ్చి ఆకులను వేసుకోవాలి.
మా పచ్చాకులు వేసుకున్నాం కదా, తర్వాత ఏం చేయాలమ్మా? పచ్చాకులు వేసుకున్నాం కదా, దీని మీద చిక్కగా కలిపిన పేడ నీళ్ళు వేసుకోవాలి. అమ్మా దేవి, మొదట పేడ నీళ్ళతో పేడతో బాగా అలికావు, తర్వాత పచ్చి రొట్ట అంతా దాని మీద వేసావు, తర్వాత మళ్ళీ పేడ చిక్కటి పేడ నీళ్ళు దాని మీద చిలకరించినావు, బాగానే ఉంది. తర్వాత ఇప్పుడు ఇంకేం చేస్తారు? చిక్కగా పేడ నీళ్ళు చల్లుకున్నాం కదా, ఇప్పుడు మట్టి వేసుకుంటే మొదటి పొర పూర్తయినట్లే. మొదటి పొర పూర్తయిన తర్వాత మళ్ళీ పచ్చి రొట్ట ఎలా వేసుకోవాలి. రెండో పొరగా పచ్చి రొట్ట వేసుకున్నాం కదమ్మా, తర్వాత ఏం చేయాలమ్మా? రెండో పొరగా పచ్చి రొట్ట వేసుకున్నాం కదా, తర్వాత చిక్కటి పేడ నీళ్ళు చల్లుకోవాలి. సరే. అమ్మా దేవి, ఇప్పుడు పచ్చి రొట్ట రెండవసారి వేశారు రెండో పొరలోను, దాని మీద పేడ నీళ్ళు చల్లారు, మళ్ళీ మొదట్లోనే దీని మీద మట్టి వేయాలా? అవునండి, మట్టి వేసుకోవాలి. సరే, పేడ నీళ్ళు వేసుకున్నాం కదా, తర్వాత మట్టి ఈ విధంగా వేసుకోవాలి. మూడవ పరగా మళ్ళీ పచ్చి రొట్టె ఈ విధంగా వేసుకోవాలి. అమ్మా దేవి, ఇప్పుడు మూడవ పరగా పచ్చి రొట్టె వేసారు, తర్వాతను మళ్ళీ ఏం చెయ్యాలా, లేకపోతే పూర్తి అయిపోయినట్టేనా? మూడవ పరగా పచ్చి రొట్టె వేసుకున్నాం కదా, పైన చిక్కగా పేడ నీళ్ళు చల్లుకొని పైన మట్టి వేసుకోవాలి, తర్వాత కంపోస్ట్ ఫిట్ పూర్తయినట్టు. మూడవ పొర మట్టి వేసుకున్న తర్వాత ఇలా చిక్కగా పేడతో అలుక్కోవాలి. అమ్మా దేవి, ఇంత చేసాం కదా, ఇప్పుడు మనకి నాడప్ కంపోస్ట్ తయారైనట్టేనా? నాడప్ కంపోస్ట్ పిట్ కట్టడం నింపడం అయింది. నాడప్ తయారవ్వాలంటే 90 రోజులు పడుతుంది. నాడప్ కంపోస్ట్ వల్ల ఉపయోగాలు ఏమిటి రఘు? ఈ నాడప్ కంపోస్ట్ వల్ల 1 కేజీ పేడతో 40 కేజీలు ఎరువు తయారవుతుంది. దీని వలన పెంటగత్తంలో ఉండే పోషకాల కంటే 3-4 రెట్లు ఎక్కువ పోషకాలు దీంట్లో ఉంటాయి. ఈ నాడప్ కంపోస్ట్ ఎరువు భూమిలో వేస్తే మొక్క అవలసిన పోషకాలు అన్నీ శుభ్రంగా అందుతాయి అన్నమాట. ఈ నాడప్ కంపోస్ట్ తయారీలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలమ్మా? ఈ నాడప్ కంపోస్ట్ 90 రోజులకు తయారవుతుంది. దీనిని 15 రోజులకు ఒకసారి పైన నీళ్లు చిలకరించాలి. అలాగే
దీనిని ఎత్తైన ప్రదేశంలో మాత్రమే నిర్మించుకోవాలి. అలాగే నీడ ఎక్కువగా ఉన్న ప్రదేశంలో నిర్మించుకోవాలి. ఎత్తైన ప్రదేశంలో ఎందుకు నిర్మించుకోవాలంటే, ఎత్తైన ప్రదేశంలో అయితే వర్షపు నీరు గట్ట దీని పైకి వెళ్లకుండా ఉంటుంది. నీళ్ళలో నిర్మించుకోవడం వల్ల ఇందులో సూక్ష్మజీవులు అభివృద్ధి చెందుతాయి. అంతేకాకుండా దీని మీద ఆకుకూరలైన తోటకూర, కొత్తిమీర, గోంగూర జల్లుకోవచ్చు. ఈ నాడప్ కంపోస్టు తయారైన తర్వాత దీంట్లో పాములు కానీ తేళ్ళు కానీ ఉంటాయి, అందుకని బయట నుంచే దీన్ని ఎత్తుకోవాలి. అలాగే నాడప్ కంపోస్ట్ నింపేటప్పుడు గాజు వస్తువులు కానీ ప్లాస్టిక్ వస్తువులు కానీ ఉండకూడదు. ఈ నాడప్ కంపోస్టు ఎలా తయారు చేయాలి, దీన్ని ఎలా నింపాలి, ఏ రకంగా దీన్ని మనం నిర్మించుకోవాలి, ఇవన్నీ కూడా చెప్పి దీనివల్ల ఉపయోగాలు, తర్వాత దీనిలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు మాకు చాలా బాగా చెప్పారమ్మా. మీకు ధన్యవాదాలమ్మా. ధన్యవాదాలు.